హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు చాలా సింపుల్గా చికెన్ గ్రేవీని చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని చూపించబోతున్నానండి. రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయిలోని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాతకి 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగ ముగ్గులు, 4-5 ఇలాచీలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోని చాలా కొద్దిగా అనాస పువ్వుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా అనాస పువ్వుని యాడ్ చేసిన తర్వాతకి బాగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులోని 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాతకి 2 మీడియం సైజ్ టమాటాలని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులోని 1/4 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి. ఇవన్నీ కూడా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాతకి ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి 4-5 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. టమాటాలు, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాతకి ఇవన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి. అలాగే చిన్న మెంతి ఆకు ఇక్కడ పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెంతకూరని యాడ్ చేసిన తర్వాతకి బాగా కలిపేసేసుకొని ఇందులోని నీట్గా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇందులోని చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు చికెన్ని కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే చికెన్ అనేది 1/2 కుక్ అయి ఉంటుందండి. ఈ స్టేజ్లోనే మరోసారి కలిపేసేసుకోండి. అలాగే ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించుకున్న ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని యాడ్ చేసుకోండి. మీరు కారం కొంచెం ఎక్కువ తక్కువ తినేవారైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇలా కారపొడిని యాడ్ చేసిన తర్వాతకి బాగా కలిపేసేసుకొని ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని చికెన్ కర్రీలోకి యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ కర్రీలోకి యాడ్ చేసిన తర్వాతకి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇదే మిక్సీ జార్లో 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసేసిన తర్వాతకి బాగా కలిపేసేసుకొని ఇందులోని రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ కర్రీలోకి నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి. కనీసం 15-20 నిమిషాల పాటు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని చికెన్ని చక్కగా కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి ఉంటుందండి. ఈ స్టేజ్లోనే ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. గరం మసాలాని యాడ్ చేసిన తర్వాతకి బాగా కలిపేసేసుకొని చివరిగా ఇందులోని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండి చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఇలా చికెన్ గ్రేవీని ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి ఒక 7 ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా చపాతి పూరీలలోకి తినండి, చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చికెన్ గ్రేవీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక టేస్టీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ విత్ ప్రెషర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. తప్పకుండా ఈ చికెన్ గ్రేవీ కర్రీని మీరందరూ ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది.